పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు స్థాపించే వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కార్తీక మిశ్ర హామీ ఇచ్చారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఉన్న గిరిజన భవనంలో ఎక్స్పోర్ట్ ఉత్సవంను జిల్లా కలెక్టర్ కార్తీక మిశ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు పశ్చిమ గోదావరి జిల్లా అన్ని విధాల అనుకూలమైన ప్రాంతమని, ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టే వారికి పరిశ్రమలు స్థాపించి వారికి అన్ని విధాల ప్రోత్సాహాలను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా జిల్లా అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా కూడా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎగుమతుల్లో అత్యధిక శాతం మన జిల్లా నుండే అవుతున్నాయని, ఎక్స్పోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పశ్చిమ గోదావరి జిల్లా ఉందని ఆయన తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క వాణిజ్య ఉత్సవాన్ని చేసినట్టున్నాయి దేశమంతా. ఆ భాగంలో మన రాష్ట్రంలో మొన్నే విజయవాడలో చాలా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా చేయాలన్న భావంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి చోట దీన్ని చేస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటిదాకా ఈ 70 సంవత్సరాలుగా ఎంత డెవలప్ అయ్యాం మనం వాణిజ్యం, అలాగే ఇక ముందు ఏ విధంగా కావాలి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో మనకి ఇంకా వెసులుబాటు ఉంది, ఏ రంగాల్లో మనం ఎక్స్పోజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రజలందరికీ ఒక ఎవిడెన్స్ రావడానికి, ఎంటర్ప్రెన్యూర్స్ ఎవిడెన్స్ రావడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రజలందరికీ ఇక్కడ చేసినటువంటి ఇండస్ట్రియలిస్టు, ఎక్స్పోర్టర్సు, ఆంటర్ప్రినర్సు, ఇతర డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ, ఆర్థికేతలందరికీ పేరు పెట్టిన నమస్కారం, స్వాగతం పలకరిస్తున్నాను. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేసి ఇది కొత్తకొచ్చినటువంటి పదం ఏం కాదు. సిన్స్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఫోకస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద ఉండేది. లాస్ట్ 10-15 ఇయర్స్లో ఐటీ రెవల్యూషన్ వచ్చినాక మరియు ఇన్సిటు వాల్యూ ఎడిషన్ ఆపర్చునిటీస్ వచ్చినాక, గవర్నమెంట్ వారు ఎస్ఈజెడ్ పాలసీ తీసుకొచ్చినాక ఎక్స్పోర్ట్స్ చాలా వేగవంతంగా పెరిగింది. మనము ఒక ఎనర్జీ ఎఫిషియంట్ స్టేట్ కంట్రీ అన్నమాట. అందుకనే పెట్రోల్ ఇంపోర్ట్స్ నాకు చాలా ఉంటాయి. మాకు ఒక ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాము. ఇప్పుడు రాత్రాల కాలంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి. అవర్ ఎఫర్ట్, మన అందరి ఎఫర్ట్ ఏమి ఉండాలి, మనం ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి, క్వాంటంలో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండగలగాలి, తర్వాత వాళ్ళ క్వాలిటీ కూడా మంచిది మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇవాళ $1 బిలియన్ ఇస్ ది ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఆర్ కంట్రీ. The problem is that nobody from this Kovuru belt will come and sit here because our people have simply forgotten. Unless and until we bring back our old industry leaders together, unless and until we rely on the wisdom of the past and combine it with the energy of the youth today, we will not be able to progress the way we want to progress. That speed will not come. మీరు పరిగెడతారు, చాలా ఫాస్ట్ పెరుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం స్పీడ్ తగ్గుద్ది, కానీ యూ విల్ బి ఏబుల్ టు సీ బెటర్ రిజల్ట్స్. సో నేను ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒకటే కోరుతున్నాను, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. ఇఫ్ యూ క్యాన్
if you can motivate people to invest in Andhra Pradesh, particularly in West Godavari, we'll be very grateful. From the perspective of ease of doing business, I am assuring that we will provide every effort, every single help possible to ensure that government's target of establishing industry, giving them CFE and CFO related permissions, etc., chala fasra, vehikvantaka, as a personal responsibility, we will see to it that it is definitely done. In chala galonga chapagaltunnanu, all MSME related incentives have been released. డిస్ట్రిక్ట్ లో కూడా రిలీజ్ అయి చేయడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా చిన్న ఉద్యోగులకు చిన్న ఎంటర్ప్రెన్యూర్లు, స్పెషలీ మైక్రో అండ్ స్మాల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సబ్సిడీ కూడా వాళ్ళ క్యాష్ ఫ్లోలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఉంటుంది. దాట్ గోస్ ఇన్ టు ది అనాలిసిస్ డన్ బై బ్యాంకర్స్ ఆల్సో వెన్ ద లెండింగ్ హ్యాపెన్స్, దాట్ గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ సబ్సిడీ ఇంత ఉంది, అది మాత్రం సరైన టైంతో ఇప్పించగలగటం, ఇవ్వగలగటం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, ఈ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇచ్చినాయి. అందువల్ల దిస్ జస్ట్ గోస్ టు షో, నెక్స్ట్ ఇయర్ ఆల్సో, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ కేమ్, దిస్ ఇయర్ ఇట్ కేమ్, నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, జస్ట్ గోస్ టు షో దట్ ఇన్సెంటివ్ క్యాష్ ఫ్లో ఇస్ ఆల్సో గోయింగ్ టు బి స్టేబుల్. క్యాష్ ఫ్లోలో యాజ్ పర్ ది పాలసీ ఇన్సెంటివ్ క్యాష్ ఫ్లో స్టేబుల్లో ఉన్నప్పుడు స్మాల్ టైమ్ ఆంటర్ప్రినర్స్కి అది చాలా ఇంపార్టెంట్గా ఒక ఆయుధం మాత్రమే ఉంటుంది. వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని తర్వాత బ్యాంకర్స్ కూడా, నిన్న కూడా బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది, అందరు బ్యాంకర్స్ హామీచ్చారు దాట్ పిఎంఈజీపీ స్కీమ్ కానీ, కేబీఐసి కేబీఐబీ వాళ్ళు నడిపించినటువంటి స్కీమ్స్ కానీ, ఇతర స్కీమ్స్లో ముద్ర అట్లాంటి స్కీమ్స్లో కూడా వాళ్ళు కంటిన్యూస్గా మన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇది మంత్లీ బేసిస్ మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. అందువలన ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ సప్లై చైన్